ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. ప్రియులారా, రూతు బోయోజు పొలములో పరిగె ఏరుకొనుటకు వెళ్ళినప్పుడు బోయోజు రూతుతో ఈ విధంగా అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగానుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపూట కలదు, ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములు ఎందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నిన్ను ఆశ్రయించి నీ మార్గములయందు మా నడకలను స్థిరపరుచుకొని నీ రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసముతో ధైర్యముతో మేము ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.